దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన నెలలుగా మనల్ని కాపాడుతూ ఈ 11వ నెలలో కూడా ఆయన ప్రవేశపెట్టి ఆల్రెడీ 11 రోజులు దాటిపోయింది కూడా మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకులో మనతో నడుస్తున్న దేవుడు, మరి ముఖ్యంగా భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపిస్తూ సజీవులుగా ఉంచిన ఆ దేవాతి దేవునికి హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని ప్రతినిత్యం దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకు స్తుతి చెల్లించాలి అని అంటే మనల్ని బ్రతకనిచ్చాడు. అనేక మంది ఈ దినాలనే బ్రతకలేకుండా, చూడలేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. అనేక మంది ప్రపంచాన్నంతటిని భయంకరంగా కరోనా వైరస్ మరి వల్ల అనేక మంది మరణించారు. కోట్ల ఆస్తులున్నా, కోట్ల బిల్డింగ్లున్నా, ఎన్ని ఉన్నా కానీ, డాక్టర్స్ ఉన్నా కానీ డాక్టర్స్ ప్రాణాన్ని కూడా కాపాడలేకుండా పరిస్థితులు ఏర్పడినాయి. కానీ మన దేవుడు గొప్ప దేవుడు కదా. మనం ఏమి ఇయ్యకున్నా కానీ ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమతో మనల్ని నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి ప్రతినిత్యం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అయ్యా మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా, మమ్మల్ని ప్రాణంతో ఉంచారయ్యా, మీకు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆయన. అందుకే మనం ప్రతినిత్యం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలయ్యా, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, నీ ఒక్కడవే నాయన కాపాడేవాడు, కునుకవు, నిద్రపోవు. మేము పాపలు మయ్యుండగా మా కొరకు మరణించిన దేవుడు ప్రభా, నీ రక్తంతో మమ్మల్ని కనుక్కున్న దేవుడు నాయన, కడుగుతున్నావు తండ్రి మమ్మల్ని, మమ్మల్ని శుద్ధీకరిస్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ వైపుకు దినమెల్ల చేతులు చాపుతున్నావు అయ్యా మా వైపుకు. అయ్యా మేము నీ దగ్గరికి రావాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావయ్యా. అయ్యా నీలో మేము ఎదగటానికి కృప చూపండి, బలపడ్డానికి కృప చూపండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని తప్పించిన దేవుడు అయ్యా నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా భయంకరమైన పరిస్థితుల్లో మేము నడిచినామయ్యా. భయంకరమైన పరిస్థితులు నాయన, నా తండ్రి ఉద్యోగాలు లేక భయంకరమైన కరోనాతో ఎవరి ఇండ్లకు వాళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ, రైలు పట్టాల మీద నడుచుకుంటూ ఉద్యోగాలు పోగొట్టుకొని భయంకరమైన మరణాన్ని ప్రభా వారి రుచి చూసి ఇంట్లో సమాధానం లేక అల్లాడిపోయినారయ్యా. అయ్యా కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. మాపై ఉన్న శాపాన్ని, పాపాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడిపోతున్నామయ్యా. మీ కోపాగ్నిని బట్టి ప్రభా మేము చింతపడుతున్నాం నాయన. అయ్యా మమ్మల్ని తప్పించమని నేను బ్రతిమలాడుకుంటున్నాం బాబు. అయ్యే టీవీ దగ్గర కూర్చున్న బిడ్డ ఏ వేదనతో, ఏ దుఃఖంతో కూర్చున్నాడో నాకు తెలియదయ్యా. అయ్యా వారి దుఃఖాన్ని ప్రభా తీసివేసి వారికి ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ఆదరించరయ్యా. నీ ఒక్కడవే ఆదరించగల దేవుడు, నీ ఒక్కడవే కాపాడగల దేవుడు, నీ ఒక్కడవే సహాయం చేయగల దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అంధకార శక్తులన్నింటినీ బంధిస్తున్నామయ్యా. దురాత్మ సమం అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా ఇక బలహీనరాలని నీ బలముతో నింపునాయను, శక్తిహీనరాలని నీ శక్తితో నింపునాయను. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు మాట్లాడండి. నన్ను నీ శిలువ చాటుకు మరుగుపరిచి ప్రభా నాయన పరలోక జ్ఞానాన్ని ప్రభా మీరు మాకు దయచేయమని, ఈ కూర్చున్న బిడ్డలను కూడా ఆదరించి కనికరించి నీ కృపలో బలపరచమని అందుకారు శక్తులన్నింటినీ యేసుమి నామంలో బంధిస్తున్నామయ్యా. దురాత్మ సమం అగ్నితో కాల్చివేస్తున్నాను బాబు. ఏ వేదనతో ఈ దగ్గర కూర్చున్నారో బాబు నీకు తెలుసయ్యా. అయ్యా మరి భయంకరమైన కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డల్ని కనికరించండి, కృప చూపండి. క్వారంటైన్లో ఉన్న వారిని కనికరించిన ఆయన, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి బాబు. అయ్యా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా కృప చూపండి. ఈ కరోనా వైరస్ ముల్లని ప్రభు కుటుంబాల్లో తల్లిని, తండ్రిని, బిడ్డల్ని, భార్యని, కుటుంబాన్ని పోగొట్టుకున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. ఈ వర్షాకాలం వల్ల, వరదల వల్ల అనేక మంది ఇండ్లు లేక నిరాశ్రయులైనారయ్యా. అయ్యా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం నాయన.
వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి బాబు, కృప చూపండి, నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచును ఆయన. అయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించండి. హల్లెలూయా హల్లెలూయా. అల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడిని అన్నావు నాయన. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నారు బాబు. మీకు వందనాలు తండ్రి. అవును బాబు, ఇగో కూర్చొని వేదనతో టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు, కానీ అయ్యా మీకు తెలుసయ్యా. మీరు కనికరించి కృప చూపి నడిపించి మీరే మాయం పొందుకునమని ఏసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మనల్ని ఆదరిస్తూ మనల్ని నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడు కృప చూపే దేవుడు, మన దేవుడు ఆదరణ అనుగ్రహించే దేవుడు. పోయిన వారం మనం వాక్యం నేర్చుకున్నాం, ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించటకు శక్తి గలవాడు. అవును, మన దేవుడు శక్తి గలవాడు. మనుషులు ఎవరు ఈ లోకంలో ఆదరించరు? భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, కొడుకులు కానీ ఎవరు మనల్ని ఆదరించరు. కానీ ఆదరించేవాడు మన దేవుడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి, ప్రతినిత్యం మనతో ఉండి మనల్ని నడిపిస్తూ మన బాధ, మన దుఃఖం, మన శ్రమ, ఎవరికన్నా మన శ్రమ బాధ ఇతరులకు చెప్పుకుంటే వాళ్ళు విని బయట అంతా మనల్ని అంత చెడ్డగా చెప్పేస్తారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. అమ్మ ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తాడు. ఏడవ కమ్మ, నా జీవితంలో అయితే ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, బాధలు, కన్నీటి లోయల్లో కూడా నేను నడిచిన టైంలో కూడా ప్రభు నన్ను ఆదరించాడు. నాకు ధైర్యం ఇస్తాడు ఆయన. ప్రతి క్షణము దినదినము ఆయన నూతన పరుస్తూ ఉన్నాడు. మాకు బాహ్యముగా మేము ఎన్ని శ్రమలు అనుభవించినా ఆంతర్య పురుషుడు దినదినము మమ్మల్ని నూతన పరుస్తూ ఆయన సేవలో మమ్మల్ని వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఈ దినాన్ని వాక్యాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2:1-3 మీ ముందట ఉంచుతున్నాను. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆదరణ అనుగ్రహించే దేవుడు కనికరము చూపు తండ్రి. ఈ లోకంలో ఎవరు కనికరం చూపరు మన మీద. అయ్యో పాపం అన్నారు, అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అట్లా అయిందమ్మా, నీకు అట్లా కష్టం వచ్చిందా, అయ్యో అంటారు ఉట్టిదే. కానీ మన గురించి అంత బ్యాడ్గా ప్రచారం చేస్తారు. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు. కనికరం చూపే దేవుడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు. మనకెవరు ఆదరణ అనుగ్రహిస్తారు? నేను కూర్చుని ఏడుస్తూ ప్రార్థించినప్పుడు, ఆ సమస్యలు ఆయన ముందటి నుంచి ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. ఆదరణ అనుగ్రహించే దేవుడు నీకు కూడా జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసమ్మా, ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం జీవించినప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఆయన మనకి ఆదరణ అనుగ్రహిస్తాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడని పౌలు భక్తుడు అన్నాడు. పౌలకి ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, భయంకరమైన పరిస్థితులు, దెబ్బలు కొట్టారు. ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన అన్నాడు, మమ్మల్ని ఆదరించే దేవుడు శక్తి గలవాడు, మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరింపబడి మనల్ని ఆదరిస్తూ ఈ వాక్యాలు మన ముందట ఉంచాడు. ఇట్లాంటి కనికరం చూపు తండ్రి మనకున్నాడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. మనము ఆదరణ పొందకుండా నిరాశ్రంగా ఉన్నప్పుడు ఆయన శక్తి గలవారంగా మనల్ని చేయడానుకున్నాడని పౌలు భక్తుడు అంటున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మైంది ఎలాగ విస్తరించినవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత విశ్వాసం చూస్తారు! ఆ విశ్వాసం నీకుందా బిడ్డ? ఆదరణ లేక కష్టం రాగానే అయ్యో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఎట్లా ఈ శ్రమ నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు, మాకు ఈ కష్టం బాధ, మమ్మల్ని ఎవరు ఆదరించే వాళ్ళు లేరు. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, అమ్మ నాకు సమస్తం అన్నీ ఉన్నాయి కానీ ఆదరణ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరమ్మా, ఆదరించే వాళ్ళు మాకు లేరని.
చాలామంది నేను భర్తను పోగొట్టుకున్నానమ్మా, బిడ్డలతో ఉన్నాను, నేను ఒక్కదాన్నే నడిపిస్తున్నానమ్మా ఈ కుటుంబాన్ని, అయినప్పటికీ నన్ను ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేరమ్మా, నేను ఒక్కదాన్నే దిక్కులేని దాన్ని, నా భర్త మరణించినాడని చాలామంది ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు ప్రార్థన చేయమని. కాబట్టి కానీ మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మనతో ఉన్నవారు ఎవరు మనల్ని ఈ లోకంలో ఆదరించరు అందుకే అన్నాడు. అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును, రక్షణ కొరకును పొందును. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదాం అన్నాడు. చూసారా, కాబట్టి ఏమంటారు, మీరు శ్రమలలో ఏలాగ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదాం గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అన్నాడు. చూసారా, మా కష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులని మమ్మల్ని ఆదరించే దేవుడు మాతో ఉన్నాడని పావులు భక్తుడు అన్నాడు. అందుకే ఆదరించే దేవుడు, కనికరం చూపే దేవుడు మనం చూస్తాం. ఆయనకు భయపడే వారికి, ఆయన ఎందున్న వారికి దేవుడు మనల్ని కాపాడే దేవుడు. అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం 38:7 నేను ఆపదలో చిక్కుపడి ఉన్నను, నన్ను నువ్వు బ్రతికించదు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీవు నీ చేయి చాపెదు, నీ కుడి చేయి నన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు. చూసారా, నేను ఆపదలో చిక్కు, మనకు తెలుసు దావీదు భక్తుడు ఎంత భయంకరమైన సౌలు తరుముతున్నప్పుడు, కొడుకు భయంకరమైన తరుపుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేడు. అందుకన్నాడు, నేను ఆపదలో చిక్కుపడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికిస్తావు అని విశ్వాసంలో మనం బ్రతకాలి. తప్పకుండా ఈ కరోనా వైరస్ వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని బ్రతికిస్తావు, మమ్మల్ని కాపాడుతావు, మాకు తోడుగా ఉన్నావని. మాకు కూడా వీళ్ళందరికీ కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా మేమెంతో భయపడిపోయినాం. అయ్యగారు అయితే చనిపోతాడేమో, నా కొడుకు అయితే చనిపోతాడేమో అని భయపడిపోయినాం. కానీ దేవుడు కనికరించినాడు, ఆదరించినాడు. ఎప్పుడు ఆదరించినాడంటే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తుంటిమి, ఆ పాటలు పాడి ఆయనను స్తుతిస్తుంటిమి. అయ్యా, మరణము తప్పించటం నీ వశం అన్నావు బాబు, నువ్వు తప్పిస్తావు తప్పకుండా. మేము వేలాది మందికి సాక్ష్యం చెప్తాం. ఈరోజు మేము ముందటి నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా కుటుంబం అందరికీ కరోనా వచ్చినప్పుడు భయపడిపోయిన నేను, కానీ నా జీవం గల దేవుడు తప్పకుండా కరోనా వైరస్ నుంచి తప్పిస్తాడు అని విశ్వాసంతో నేను, నాకు రాలేదు దేవునికి స్తోత్రం. కానీ భయంకరమైన ఇళ్ళంతా భయం పడిపోయినాం. క్వారంటైన్ పంపించేస్తారా, వెంటిలేటర్ మీద పంపించేస్తారా, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏంటని కంగారు పడిపోయినా, కానీ ఆయన పాద సన్నిధి దగ్గరికి వచ్చి స్తుతించి దేవుణ్ణి మాయమపరిచినప్పుడు దేవుడు అద్భుతకరంగా కరోనా వైరస్ నుంచి వెళ్ళగొట్టినాడు. మరణము తప్పించట దేవుని వశం. మనం దేవుని అందున్నప్పుడు ఇలాంటి సమస్యలు కూడా ఎన్ని వచ్చినా కూడా ఆయన తప్పించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. భయపడకు బిడ్డ, ఎప్పుడు చెప్తాను నేను, భయపడద్దు, భయపడద్దు. నీ వేదనతో ఉన్నవా, బాధతో ఉన్నవా, కరోనా వైరస్తో బాధపడుతున్నావా, ఇంట్లో పరిస్థితి ఏమి లేకుండా ఈ నీళ్ళలో కొట్టుకుపోయి వేదనతో ఉన్నవా, నీ బిడ్డలు మాటలు వింటలేదని వేదన పడిపోతున్నావా, ప్రి బిడ్డ గొప్ప దేవుడు నిన్ను ఆదరించేవాడు అన్నాడు, కృప చూపేవాడు నీతో ఉన్నాడు, అందుకే భయపడద్దు అన్నాడు. ఇంకేమన్నంటే మీక ప్రవక్త అన్నాడు, మీక గ్రంథం 7:18 ఆయన కనికరం చూపుటి ఎందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపం ఉంచాడు. మనం తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా, ఉదయకాలం లేచి సాయంకాలం వరకు ఎన్నో మాటలు మాట్లాడుతున్నా, కానీ ఆయన కోపం ఉంచుకునే దేవుడు కాదు. మనుషులైతే కోపం ఉంచుకుంటారు, పాగలు పెంచు చేసుకుంటారు, అరే వాడికి నాకు చేశారు కాబట్టి నేను తప్పకుండా వాళ్ళకి ప్రతీకారం చేయాలని వాళ్ళు ఎంతో కక్షతో చేస్తారు. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు నా ప్రియుడారా. ఆయన కనికరము చూపే దేవుడు, కృప చూపే దేవుడు, కోపం ఉంచుకునే దేవుడు కాదు, పగ పెట్టుకునే దేవుడు కాదు. ఆయన మన కొరకు ఇన్ని చెప్తున్న ఆయన అంటే దీనిమెల్ల ఇగో చేతులు చాచి నేను పిలుస్తున్నాను రా, నువ్వు నా దగ్గరికి రా బిడ్డ, ఆయన పిలుస్తున్నాడు. ఇంకేమంటే ఆయన మన యందు జాలి పడతాడు. ఎవరు జాలి పడతారండి ఈ లోకంలో, ఎవరైనా జాలి పడతారా? ఏమి మనం ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొను అబ్బో వాడా అంటారు, బాగైందంటారు. ముందట మనల్ని వెక్కిరిస్తారు, అబ్బో పాపం కష్టం వచ్చిందా నీకు, అయ్యో బాధ వచ్చిందా నీకు అని మనల్ని ఓదార్చినట్టు చేస్తారు. కానీ వాళ్ళు ఓదార్చరు, మన గురించి ఊరంతా చెప్తారు. కానీ ఆయన జాలి పడే దేవుడట. ఇంకేమంటాడంటే మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములలోను పడవేతు. హల్లెలూయా. మనం చేసిన పాపాలు, మాటల వల్ల, తలంపుల క్రియ వల్ల పాపాలన్నీ చేసినా కూడా ఆయన అగాధములోనికి పడవేస్తాడట.
ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నువ్వు పడేసే దేవుడు అయ్యా, మమ్మల్ని కాపాడే దేవయ్య, నిత్యం కోపించేవాడు కాదయ్యా. అందుకంటున్నాడు ఆదికాండం 18:14, నేను యెహోవాను సర్వసర్వీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా? ఏమనుంది ఆయనకు? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి మనల్ని ఆదరించే దేవుడు ఆదరణ. అందుకే పౌలు భక్తుడు, ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఈ శరీరానికే ఉన్నది, కానీ నేను నన్ను ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను. ఎందుకంటే ఆయన నాకు బహుమానం ఇస్తాడు, ఆయన కొరకే నేను జీవిస్తానని. ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన ఆదరించాడు మనకి. ఇగో ఈ దినాన్ని, ఈ వాక్యాన్ని ముందట పెట్టుకుని ఆదరణ పొందుకుంటున్నాం. అందుకంటున్నాడు ఆయన ఒక్కడే. కీర్తనల గ్రంథం 136:4 ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. యోబు గ్రంథం 5:9 అన్నాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు మన పట్ల. ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నామంటే ఆయన అద్భుత కార్యం కాదా? ఎంతోమంది అన్ని పోగొట్టుకున్నారు, వేదనతో బాధతో దుఃఖంతో ఉన్నారు. నిన్ను నన్ను ఉంచాడు కదా. నీకు బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. శ్రమ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమలే, బాధలే, కష్టాలే, ఇబ్బందులే, ఇరుకులే, అవమానాలే, అపనిందలే. కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు నా ప్రియబిడ. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ. అందుకని నిర్గమకాండం 15:11 అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడేవడు, ఆయన వంటి వారెవరు? ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు, మనతో ఉండే దేవుడు. అందుకని కీర్తనల గ్రంథం 145:9 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తన తరతరములు ఉండునని లూకాసువార్త 1:50 మనం చూస్తున్నాం. మరి అంటున్నది ఆయన కనికరం చూపే దేవుడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అందుకే అంటున్నాడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన గాయం చెప్పు గాయపరచని యోబు గ్రంథం 5:18 అంటున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను ధృవీకరించవద్దు. మన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అయ్యో వచ్చినీ కదా అని నిరసింపక ముందుకు సాగిపోవాలి. అయ్యా నువ్వు చేస్తున్నావు, తప్పకుండా ఈ శ్రమలో నుండి మమ్మల్ని నడిపిస్తావు. అందుకని గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికే భయపడినని దావీదు భక్తుడు అన్నాడు. ఎందుకన్నాడంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డు కర్రీ, నీ దండం నన్ను ఆదరిస్తుంది, నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావయ్యా. నూనెతో నా తలంటి నా గిన్నె నిండి పొర్లిపోతుంది. ఎందుకు పొర్లిపోతుంది అంటే యెహోవా నా కాపరి. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు గాఢాంధకారపులో ఇల్లు ఎన్నో శ్రమలు, మాటల వల్ల తలం, ఎన్నో శ్రమలు బాధలు అయినా కూడా నువ్వు నన్ను ఆదరించే దేవుడవయ్యా. నీ దుడ్డు కరే, నీ దండము నన్ను ఆదరించును, నీ ప్రేమ నీ కనికరము వలన ఆదరిస్తుంది. 18 అన్నాడు యోబు గ్రంథం 5:10 ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరిస్తేట. మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనని, మనల్ని కాపాడేవాడు ఆయనని. కునుకడు నిద్రపోడు అన్నాడు. ఆయన కోపగించుకునే దేవుడు కాదు మన దేవుడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు జరిగించే దేవుడు మన దేవుడు. ఇంకేమంటే 6 బాధల్లో ఉండి ఆయనని విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. 7 10 20 ఎవరున్నారు మనతో? మన దేవుడు ఉన్నాడు మన ప్రక్కన. మనం నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి భయపడద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మేలు కొరకే మనకు జరుగుతుందని ఇంకా 20:37 అయితే నేను నీకు ఆరోగ్యం కలుగ చేసేదను, నీ గాయములు మాన్పేదను. మన గాయాలు మాన్పేవాడు ఆయన. మన గాయాలంటే హృదయానికి ఎంతోమంది గాయపరుస్తూ ఉంటారు, మాటల ద్వారా గాయపరుస్తూ ఉంటారు. కానీ ఆదరణ ఇచ్చేవాడు మన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే మనతో నడిపించే దేవుడు. కాబట్టి ఆయనను మనం ఆదరణ అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఇంకేమన్నాడంటే 41:3 రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించను. నువ్వు బాధలో ఉన్నవా, దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు. 54:4 ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. మళ్ళీ ఆదరించేవాడు ఆయనని ఎవరు ఈ లోకంలో ఆదరించారు? ఇంకేమంటాడంటే 94:15 నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది, నా అంతరంగ ముందు విచారములు హెచ్చగా
ఎన్నో విచారాలండి. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఎన్నో బాధలు. ఈ బిడ్డల్ని ఎలా పెంచాలి, ఈ కుటుంబాన్ని ఎలా పెంచాలి, నా భర్త భయంకరమైన తాగుబోతు, ఇంట్లో కొడుతున్నాడు, మాకు చేస్తున్నాడు, ఎట్లా, ఉద్యోగం లేదు, ఎట్లా, గర్భఫలం లేదు, ఎట్లా, నా బిడ్డలు ఎట్లా ప్రయోజకులు కాలేదు, నా బిడ్డలు మాట వినటం లేదు, నా భర్త ఇట్లా అని ఎంతోమంది మంత విచారం మనకి. కానీ ఆయన అంటున్నాడు, నా అంతరంగ మందులు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలుగ చేస్తుంది. ఆదరణ అనుగ్రహించే దేవుడు, మనకి నెమ్మదినిచ్చే దేవుడు. అందుకే అన్నాడు 94వ కీర్తన 13-14 వచనాల్లో, నీతివంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేదు, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, కాపాడేవాడు ఆయన. అందుకే అన్నాడు 146వ కీర్తన 9, యెహోవా పరదేశులను కాపాడేవాడు, ఆయన తండ్రి లేని వారిని విధవలాండ్రను ఆదరించేవాడు. చూసారా ఎన్ని వాక్యాలు ఆదరించడం, ఆదరణ కలిగించే మాటలు. కాబట్టి మనం దేవుని ఎందు, అందుకే ఇంకేమన్నంటే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం, గర్భం పుట్టినది మొదలుకొని నా చేత భరింపవర్రారా, తల్లి వెడలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుని వాడని నేనే, తల వెంట్రుకలు నరే వరకు నిన్నెత్తుకుని వాడని నేనే, నేనే చేసినాను, చంక పెట్టుకుని వాడని నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడని నేనే. హల్లెలూయా. చూసారా ఎవరండి మనల్ని ఆదరించేవాడు, తల నెరుగు వరకు మనల్ని కాపాడేవాడు, చంకనెత్తుకునేవాడట. మనం నడవలేకపోతున్నా, పడకలు ఉన్నా, ఏదున్నా కూడా ఆయన మనల్ని కాపాడతాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత ఆదరణ అనుగ్రహించే తండ్రి, కనికరము చూపు తండ్రి, ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఈరోజు నీకు ఆదరణ అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ బాధ వేదన ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. అన్న వేదనతో బాధతో ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది, అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నేను కష్టంతో ఉన్నానయ్యా, నా శ్రమను చూడయ్యా, నీ సేవకురాలనైనా నా శ్రమను చూడు, ఆమెను ఆదరించలేడా ఆయన, నా బాధను చూడయ్యా, ఒకవేళ నాకు బిడ్డను దయచేస్తే మళ్ళా తిరిగి నీకే ఇచ్చేస్తానయ్యా. ఎంతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకున్నది. నువ్వు కుమ్మరించుకుంటున్నావు ఆత్మని, ఎక్కడ కుమ్మరించుకుంటున్నావు? ఆదరణ లేదని పరిగెడుతున్నావు అటు ఇటు, ఎక్కడికి పరిగెత్త, దేవుని సన్నిధికి రా. ఆయన తప్పకుండా ఆయన మనల్ని ఆదరింప చేయగల దేవుడు. కాబట్టి ఆయన ఆదరించేవాడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు, నా శత్రులను చేయికీడు ఆయన వారి మీదకి రప్పించను, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము, స్వేచ్ఛార్పణలైన బలును నేను నీకు అర్పించదును, యెహోవా నీ నామము ఉత్తము, నిన్ను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానన్నాడు. ఇదిగో నా దేవుడే నాకు సహాయకుడు, నా సహాయకుడు ఆయననే, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను నడిపించే దేవుడు. నా ఆయన విధవరాలు కూడా అంతే కదా ఆదరించాడు. ఉన్న ఒక్క కొడుకు, భర్త కూడా లేడు, చనిపోయాడు, కానీ ఆమెను ఆదరించలేదా, ఏడుస్తూ ఉన్నది, ఏడవక్కమ్మ అన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. ఈరోజు ప్రభు నీకు అదే చెప్తున్నాడు, ఏడవద్దు, భయపడద్దు, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు వేదనతో ఉన్నవా, బాధతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, ఆయన సన్నిధికి రా, ఆయన ఆదరిస్తాడు. ఆయన కృప చూపే దేవుడు, నడిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, అందుకే అన్నాడు లోకసువార్త 7వ అధ్యాయం 11-16 వచనాలు మనం చదువుకుంటే, నాయను అనే ఊర్లో ఉన్న విధవరాలు కుమారుడు చనిపోతే దేవుడు లేపిన దేవుడు. ఆయన అంటున్నాడు, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని చెప్పి ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా చనిపోయిన వాడు లేచి కూర్చుండని. హల్లెలూయా. ఏడవద్దని ఎవరు చెప్తారమ్మా, మనల్ని ఆదరిస్తారా? ఇంకా బాగా ఏడిపిస్తారు మనల్ని, ఈ లోకం బాగా ఏడిపిస్తారు, ఏదో మాటలతో, వేదనతో, సూటిపోటి మాటలతో భయంకరంగా వేధిస్తారు. ఆయన ఏడవద్దని నీకు ఈరోజు చెప్తున్నాడు, ప్రభు దగ్గరికి రా, ఏడవద్దు, ఏడవద్దమ్మా అని చెప్పి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తాడు మన కష్టాలను, అందరు పారిపోతారు, సాయం చేస్తున్న వాళ్ళు అందరు పారిపోతారు. మనకి సాయం చేస్తానంటారు, నాకు కూడా అలాగే చెప్పారు, అమ్మ మీకు సాయం చేస్తాం, మీరు ఏం భయపడకండి అని ఎంతో ఆదరణ మాటలు చెప్పి ఎంతో నచ్చ చెప్పేవాళ్ళు. కానీ ఉట్టిదే, కానీ మమ్మల్ని ఆదరించేవాడు ఆయన. ఈరోజు మీ ముందట నిలబడింత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించాడు. అందుకే ఆయన నాయను ఊరిలో ఉన్న విధవరాలను ఏ రీతికైతే
మళ్ళా కుమారుని లేపి తన తల్లికి ఎలాగ ఆదరించాడు. మన బైబిల్లో చూస్తున్నాం ఎంతమందిని ఆదరణ అనుగ్రహించే దేవుడు. అందుకే అన్నాడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రినైనా దేవుడు స్తుతింపబడను గాక. స్తుతి చెల్లించి అయ్యా నీకు వందలయ్యా, ముందుగానే కృతజ్ఞత స్థుతి చెల్లించి అయ్యా నన్ను ఆదరిస్తావయ్యా, నా కష్టాల నుంచి ఇక్కడ తీరుస్తావయ్యా, నా కొడుకుని మారుస్తావయ్యా, నా భర్తను మారుస్తావయ్యా, నా బిడ్డల్ని మారుస్తావయ్యా, నన్ను మారుస్తావయ్యా, నా కుటుంబంలో నువ్వు ఉంటావయ్యా, నాతో నువ్వు నడుస్తావయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను కనికరిస్తావయ్యా, నా కన్నీటిని తుడుస్తావయ్యా, తప్పకుండా నా గర్భఫలం ఇస్తావయ్యా, నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తావయ్యా, నా ఉద్యోగం పోయినా కూడా మళ్ళా తిరిగి నాకు ఉద్యోగం ఇస్తావయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా అని ఎప్పుడైతే ఆయనకు స్తుతి చెల్లిస్తాము, తప్పకుండా నీ పట్ల దేవుడు అద్భుత కార్యము ఆయన జరిగిస్తాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, కనికరము చూపే దేవుడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు, ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను కూడా ఆదరించగల శక్తి గల వారం ఒకటకు ప్రభా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకే నీకు వందనాలు. ఇక భయంకరమైన కరోనా వైరస్తో అనేక కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయ్యా, ఇంట్లో ఉండి అయ్యా వారిని కనికరించును ఆయన, కృప చూపండి అయ్యా, వారిని ఆదరించండి బాబు. నేను బ్రతికించేవాడను, నేను మృతి నొందించేవాడని నేనే, బ్రతికించేవాడని నేనే, గాయం చేయవాడని నేనే, గాయం కట్టువాడని కూడా నేనే అన్నావయ్యా. ఏడు బాధలు కలిగినా నేను నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇలాకప్పుడు డాక్టర్లు వాగ్దానం ఇచ్చి నెరవేర్చలేరయ్యా, నాయన మినిస్టర్స్ వాగ్దానం చేస్తారు కానీ నెరవేర్చలేరు. ఇంట్లో భర్త ప్రభా, భార్య, బిడ్డలు ప్రభా తప్పకుండా చేస్తామంటారు కానీ ఎవ్వరు చేయరయ్యా. మమ్మల్ని ఆదరించేవాడు నీవే నాయన, అయ్యా నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాము నాయన, ఆదరణ అనుగ్రహించి నాయన. సమస్తాన్ని పోగొట్టుకుని ఎంతోమంది రోధిస్తున్నారయ్యా, వారిని ఆదరించి నాయన. తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని, బిడ్డల్ని పోగొట్టుకొని ప్రభా అనేక కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారయ్యా, వారిని ఆదరించమని నేను ప్రార్థించుకుంటున్నాము నాయన. నీ సన్నిధిలో మేము గోజాడి అడిగి ప్రభా అద్భుత కార్యాలు మా పట్ల జరిగించే దేవుడు నువ్వున్నావని విశ్వాసములో మేము ముందుకు సాగిపోవడానికి కృప చూపండి అయ్యా. ఈ టీవీ దగ్గర ఎవరైతే కూర్చుని ఉన్నారో, ఏ వేదనతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా, ఏ బాధతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం, వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం, వారికి ఆదరణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి బాబు, సహాయం చేయండి బాబు, అయ్యా కృప చూపండి. నా అంతరంగమందు ప్రభా శ్రమలు వెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను బలపరుస్తుందని దావీదు భక్తుడు అన్నట్టు. అవును ప్రభా, విచారాలు మాకు ఎన్నో నాయనా, వాటన్నిటి నుంచి విడిపించగల గొప్ప దేవుడు నీవున్నావని నీ పాదాలు పట్టుకొని ప్రభా మేము అడుగుటకు నీ కృప చూపండి, నడిపించండి, బలపెట్టుకోండి, ఆత్మ కార్యాలు జరిగించు నాయన వారి పట్ల. అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి తప్పకుండా మీరు ఈ కార్యక్రమంని బలపరుస్తారని నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఆదరణ కూడా దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్.